రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి తెలిపారు. వింజమూరులోని జడ్పీ హైస్కూల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేకపాటి రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పొదుపు సంఘాల మహిళలకు శ్రీనిధి ఆసరా చెక్కులను అందించారు. నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు సాదర స్వాగతం పలకడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రాష్ట ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ముఖ్యమంత్రి రుణం తీర్చుకుంటామని మహిళలు తెలిపారని చెప్పారు. మరెన్నో మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైసీపీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షులు విజయకుమార్రెడ్డి, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, చిన్ని కృష్ణారెడ్డి, కొండయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం. మెయిన్ నేను గడప గడపకి తిరిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి విలేజ్ లో ప్రతి ఇల్లు టచ్ చేశాను. అక్కడ కూడా ఒక లేడీసే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇది మనం ఇచ్చిన స్కీములు ఎలా వచ్చినాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆ టైంలో నేను అడిగేవాళ్ళని ప్రతి ఒక్కడని, ఏమమ్మా జగనన్న మనకు ఈ ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, మీరు ఏం చేస్తారు వాళ్ళకి అని చెప్పి అడగడం జరిగేది. అప్పుడు ఆయన రుణం ఎలా తెచ్చుకుంటారు అంటే మేము ఓటు రూపంలో తెచ్చుకుంటామండి అని చెప్పేవాళ్ళు. అంటే ఓట్లు రాకముందే, ఎలక్షన్లు రాకముందే ఈరోజు ఈ జనాలను చూస్తుంటే మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు జగనన్న మీద ప్రేమ ఉండే ఈ విధంగా వచ్చినారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ విధంగా వచ్చారు. ఈరోజు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చెప్పిన స్కీములు, ఆ స్కీములను అపోజిషన్ వాళ్ళు విని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఈయన ఏ విధంగా ఇస్తాడు, ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఇస్తాడా ఏంటి అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు నవ్వుకుండేవాడు. ఎందుకు నవ్వుకుండేవాడంటే నేను స్టేట్ని దివాలా తీయించేసి నేను వచ్చేసా, ఆయన గెలిస్తే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు అనే పద్ధతిలో ఆయన నవ్వుకుండేవాడు. అయితే మాత్రం మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏ విధంగా ఇస్తున్నాడో ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పిన ప్రతి పని ప్రతిదీ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కొంతమంది రాజకీయ నాయకులకు తెలియదు, ఆఫీసర్లు కూడా తెలియటం లే. ఆ విధంగా ఆయన అన్ని రకాలుగా కష్టపడుతూ నేను మహిళల విషయంలోనే ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లల విషయం, పిల్లలు 4 సంవత్సరాలు అయిన పిల్లవాడు స్కూల్కు పోయేటప్పుడు మొత్తం ఒక చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం ఆయనే చూస్తున్నారు. అదే కాకుండా ఈరోజు మహిళలు కూడా పాత రోజుల్లో ఓ 10 రూపాయలు కావాలా అంటే భర్తను కానీ లేకపోతే తండ్రిని కానీ అడగాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో, ఈ ఆసరా ప్రోగ్రాంలో లేడీస్ మగవాళ్ళకన్నా లేడీస్లో ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటున్నాయంటే ఈ ప్రోగ్రామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్స్ వల్లనే. మహిళల దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గరనే, మీ దగ్గర నుంచే తీసుకొని మగవాళ్ళు ఖర్చు పెట్టుకునే చేతికి తీసుకుని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఈ ఆసరా ప్రోగ్రాం ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తుల్ని చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ తేదీ నాటికి 8 లక్షల మహిళా సంఘాలకు, 78-79 లక్షల అక్కా చెల్లెమ్మలకు కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.